దు మీరు చెప్పండి శివాలయంలో శివుడికి అభిషేకాలు చేయడం వల్ల ఎలాంటి దోషాలు తొలగిపోతాయి శివాలయంలో శివుడికి అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా నరఘోషి బాధలు తొలగిపోతాయి గ్రహ బాధలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది తదుపరి అన్ని విఘ్నాలు తొలగిపోయి మనం సుఖశాంతులతో వరదులుతాము విశేషంగా ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చదన్నారు ఐశ్వర్యం కావాలి అంటే ఈశ్వరిని ప్రార్థించాలి కాబట్టి శివాలయంలో అభిషేకాలు అర్చనలు ఇది పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మనము మంచి సత్ఫాతాన్ని పొందుతాము అమ్మ మీరు చెప్పండి దైవ దర్శనంతో తొలగిపోయే దోషాలేంటి దైవ దర్శనం చేసుకోవటం మూలంగా నిజం చెప్పాలంటే ముందుగా మనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఒక నియమం పెట్టుకుంటాం ఈరోజు ఇంటి కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకున్న తర్వాత మనకంటూ ఒక ఆశయము ఉద్యోగ ఒత్తిడి కావచ్చు వ్యాపార ఒత్తిడి కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు వేటికైనా ఒక పరిష్కార మార్గంగా మనకు గురువులు దైవ దర్శనాన్ని చూసిస్తారు మీకు ఈ దోషం ఉంది జాతక పరంగా ఈ దైవ దర్శనం చేసుకున్నట్లయితే ఈ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్నట్లయితే మీకు ఈతి బాధలు తొలగిపోయి సుఖజీవనం మీకు స్టార్ట్ అవుతుందని చెప్తారు తద్మూలంగా మనకు ఒక ఆశాభావము మనకు ఒక నియమం ఏర్పడుతుంది ముందుగా మనము శారీరక మానసిక శుభ్రతలు పాటించిన తర్వాత పాటించిన తర్వాత శుభ్రంగా గుడికి వెళ్ళి ఆ దైవ దర్శనం చేసుకుంటాం అక్కడ ఉన్నటువంటి దైవ విగ్రహము ఎన్నో విలువలతోడు ఇలా ఒక్కొక్క టెంపుల్లో విష్ణు స్వరూపానికి శైవ స్వరూపానికి అక్కడ ఉండాల్సినటువంటి వాళ్లకు సంబంధించినటువంటి వాహనాలు ఆయన వరాలను ఇవ్వడం జరుగుతుంది గ్రహ దోషాలు ఈతి బాధలు నరఘోష అలాగే ఎటువంటి పీడ ఇలాంటివి ఉన్నా కూడా దూరమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా పెద్దలు నియమించి మనకు ఆచార మార్గంలోకి తీసుకొచ్చారు